జగన్ సీఎం జగన్ పదే పదే అంటూ ఉంటారు బహిరంగ సభల్లో కావచ్చు ఆయన స్పీచ్ల్లో కావచ్చు ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని ఇందులో ఎవరు పెత్తందారులు ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఇందులో జగన్ని కాదని అనేక సంక్షేమ పథకాలు బటన్ నొక్కి వేల కోట్ల రూపాయలు నిధులు జనానికి ఇచ్చారని ప్రతిసారి కూడా చెప్పిన జగన్ ఈసారి ఇప్పుడు ఎన్ని కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ ప్రజలు డెవలప్మెంట్ వైపు మొగ్గు చూపారు సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట నిజం వేల కోట్ల రూపాయలు అకౌంట్లో వేసిన మాట నిజం ఆ ఉచిత సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా ఎన్నిసార్లు బటన్ నొక్కినా జగన్ని ప్రజలు ఆదరించలేదు చంద్రబాబు కూటమి వైపే మొగ్గు చూపారు అంటే ఈ సంక్షేమ పథకాలు కాదు మాకు కావాల్సింది అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి సంక్షేమం రెండు పేర్లాలుగా ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా సాధిస్తుందని ఈ ఎన్నికల రిజల్ట్ ద్వారా ఈ వ్యతిరేకతను వ్యక్తం చేయటం ద్వారా ప్రజలంతా చెప్పారు ఇవాళ జగన్ ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఇంతటి ఘోర పరాజయం అనేది దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు ఒక పెద్ద గుణపాఠం లాంటిది అంటే ఫ్రీ బీజ్ ఉచిత సంక్షేమ పథకాలు నెల నెల ప్రజలకు డబ్బుల్లో అకౌంట్ అకౌంట్లలో డబ్బులు వేయటం దీనివల్ల ఓట్లు పడవు జనాలు జనాలు ఆదరించరు డెవలప్మెంట్ మాత్రమే చూస్తారు అనేది దీన్ని బట్టి అర్థమైంది ఒకసారి విశాఖ జిల్లాలో అరకు పాడేరులో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది అది కూడా ట్రైబ్స్ ప్రభావం ఉంది ఆ రెండు స్థానాల్లో తప్ప మిగిలిన పదమూడు సీట్లలో మిగిలిన పదమూడు స్థానాల్లో వైఎస్ టీడీపీ కూటమి లీడ్లో ఉంది అట్లాగే వైజాగ్లో ఋషికొండది ఒక ప్రత్యేక స్థానం నాగరాజు మీకు బాగా ఐడియా ఉంది ఋషికొండని తవ్వటం అనేది వైసీపీకి నిజానికి శాపమైంది ఎస్ ఋషికొండ జోలికి వెళ్లొద్దు అని చాలామంది చెప్పారు ఋషికొండ అనేది విశాఖ ప్రజలకు ఒక సెంటిమెంట్ అలాంటి కొండ మొత్తాన్ని కూడా తవ్వేసి దాని మీద జగన్ నివాసం కోసం ఒక ఇల్లును కట్టుకోవటం అనేది తీవ్రమైన విమర్శలు వైసీపీ విశాఖ ప్రజలు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అందువల్ల విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం పదిహేను నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ లీడు ఉంది పదమూడు స్థానాల్లో టీడీపీ లీడు ఉంది ఏకంగా ఋషికొండ మీద జగన్ నివాసం కోసం కట్టిన కొత్త బిల్డింగ్ మీద టీడీపీ కార్యకర్తలు వెళ్ళి జెండాలు ఎగరవేస్తున్న దృశ్యాలను మీరు ఒకసారి చూడొచ్చు ఎన్నికల్లో ఋషికొండ ఎందుకు కీలకమైంది ఋషికొండ శాపం తగిలిందని కూడా టీడీపీ నేతలు వైసీపీ వాళ్ళని అంటూ ఉంటారు ఇక్కడ శాపాలను మనం నమ్మం కానీ బట్ అది దాన్ని ప్రజలంతా కూడా రిసీవ్ చేసుకున్నారు ఆ రిషికొండను తవ్వివేయటం అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు పదమూడు స్థానాల్లో విశాఖ జిల్లాలో టీడీపీ కూటమికి కట్టబెడుతున్నారు నాగరాజు రైట్ అశోక్ మీరు చెప్పింది కరెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాక్ట్గా అక్కడ పదకొండు స్థానాల వరకు వైసీపీ గెలిచింది కేవలం నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అప్పుడు విజయం సాధించింది ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది పన్నెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయ దుండి మోగించే అవకాశాలు కనిపిస్తుంది కేవలం రెండు స్థానాల్లో అది కూడా అరకు పాడేరు సో అరకు కూడా టఫ్ అవుతుందంటే తెలుస్తుంది ఏదైనా మీరు ఇప్పుడు కీలకమైన విషయం చెప్పారు విశాఖ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు విశాఖ ప్రాంత ప్రజలు డెవలప్మెంట్ని కోరుకుంటారు విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా ఒక సమ సామరస్యమైనటువంటి వాతావరణం మీరు ఒకసారి ఎస్ విశాఖ ప్రజలు చాలా శాంత స్వభావం నిజంగా ఉత్తరాంధ్ర మొత్తం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాల ప్రజలు శాంత స్వభావాలు కోస్తా రాయలసీమతో కంపేర్ చేస్తే వాళ్ళంతా చాలా ప్రశాంతతను కోరుకుంటారు కానీ అలాంటి విశాఖ జిల్లాలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆయన మీద అనేక వివాదాలు ఒకటి భూ కబ్జాలు కావచ్చు అక్కడ ఉన్న అనేక అనేక అలిగేషన్స్ ఆయన మీద రావటం సో దానివల్ల భయపడిపోయారు ఒక విధంగా చెప్పాలండి ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు విశాఖ ప్రజలు కావచ్చు భయపడిపోయారు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడ రాజధాని అంటూ ఉన్నారు ఇక్కడ విజయసాయిరెడ్డి మీద వచ్చిన అలిగేషన్స్ కావచ్చు భూ కబ్జాలు కావచ్చు వీటన్నిటితో అక్కడ ప్రజలంతా కూడా భయపడిపోయారు మార్పును కోరుకున్నారు ఎందుకంటే వైస వైసీపీని కాదని టీడీపీ కూటమికి పదమూడు స్థానాల్లో కట్టబెట్టారు ఇంకొకటి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం స్క్రీన్ మీద ఎస్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి అది విశాఖ ఋషికొండ విశాఖ ఋషికొండ ఆ ఋషికొండను తవ్వేసి అక్కడ బిల్డింగ్ కట్టడం అంత ముందు హరిత రిసార్ట్స్ ఉండేవి ప్రభుత్వం అది కూడా చిన్నగా ఉండేది పెద్ద నష్టం ఉండేది కాదు అవి కూడా అందంగానే ఉండేవి కానీ అలాంటి కొండ మొత్తాన్ని బోడుగుండు చేకినట్టు చెక్కేసి దాని మీద సీఎం కోసం విశాఖ రాజధానిగా మార్చిన తర్వాత సీఎం నివాసం ఉండటానికి అది కూడా వ్యూ అంటే సముద్రం ఎదురుగా కనిపించేలా ఋషికొండ మీద ఆయన ఒక పెద్ద రాజభవనాన్ని కచ్చుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ప్యాలెస్ కట్టారు ఆ ప్యాలెస్ ని చూడటానికి కూడా మీడియా ప్రతినిధులు కావచ్చు పొలిటికల్ పార్టీల నేతలు కావచ్చు ఏ ఒక్కరు ఇంతవరకు అడుగుపెట్లా ఈ రోజు వరకు ఎవరు అడుగు కానీ కొద్దిసేపటి